బ్లడ్ క్యాన్సర్, మూడు ఏళ్ళు ఏంటి బ్లడ్ క్యాన్సర్. సిఎంసీలో ఒక సంవత్సరం బెడ్ మీద ఉండింది. సీఎం ఫండ్కి అప్లై చేస్తే ఎమ్మెల్యే ద్వారాతో లెటర్ పెట్టి విజయవాడకి పొమ్మన్నారు. ఆడేమైనా మీరు డబ్బులు ఇస్తే అక్కడ డబ్బులు ఏమైనా ఇస్తే తొందరగా అవుతుంది, 6 లక్షల డబ్బులు అక్కడ ఏమైనా డబ్బు ఇచ్చి వస్తే వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉందంట, ఎక్కడ విజయవాడలో. ఈ పలమనేరు ఎమ్మెల్యే ఆఫీస్కి పోతే అక్కడ మీరు ఏమైనా అమౌంట్ ఇస్తే తొందరగా పని అవుతుంది, మీరు ఎక్కువ అమౌంట్ ఇక్కడ వద్దు, మీరు అక్కడికి పోనండి. వైఎస్ఆర్ వాళ్ళని పట్టుకొని మునే పన్ను పట్టుకొని విజయవాడకి పోయినాం, అమౌంట్ ఇచ్చినాం. మాకు అమౌంట్ ఇచ్చినాం, అమౌంట్ ఇచ్చినాం. నెక్స్ట్ వచ్చి తర్వాత వచ్చి మన ఫామ్ అంతా ఇచ్చేసి వచ్చినాం, అక్కడికి కట్టించి వచ్చినాం. 2002లో జనవరిలో 9వ తారీఖు 10వ తారీఖు పోయింది, ఆదివారం సోమవారం మీరు పోయింది, ఆదివారం అక్కడ సోమవారం ఇచ్చినాం. ఇప్పటికి ఫోన్ చేస్తున్నాము ఇక్కడ ఎమ్మెల్యే ఆఫీస్కి, కిరణ్ అంట, మళ్ళీ తేజ విజయవాడలో ఉండేది, అక్కడ ఇచ్చి వచ్చింది, అక్కడికి ఫోన్లు చేస్తాము. ఇద్దరు ఇప్పటికి 19 నెలలు అవుతుంది ఈ పాపకి, ఇంతవరకు న్యాయం లే. అప్పుడు 8వ తరగతిలో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు 10th క్లాస్. ఆ జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేస్తున్నాడు? ఈ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ నా బిడ్డకి ఏం న్యాయం చేస్తున్నాడు? ఇది న్యాయం సరిపోతుందా? మీకు సరిపోతుంది నా బిడ్డకి చేసే న్యాయం? మీకు బిడ్డలు లేదా ఎమ్మెల్యే గారు? నీకు బిడ్డలే జగన్మోహన్ రెడ్డి, నీకు బిడ్డలే నా బిడ్డేనా? మీకు బాధలు తల్లేదా? నీ కిరణ్ కుమార్, నీ కిరణ్ అడుగు ఆఫీసులో, అక్కడికి పో, అమౌంట్ ఏంటి తొందరగా పని అయిపోతుంది అన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తాను, నా తావంగా వాళ్ళతో మాట్లాడి ఉన్నాయి, ఎవరు వస్తారు రాండి, అమౌంట్ మేము ఇచ్చింది ఇంకా రిలీజ్ చేయాలంటే ఫోన్లో మాట్లాడినాము. ఇంతవరకు ఇప్పుడు ఫోన్ చేసినా వాడు, ఆటకి ఫోన్ చేయంటారు. ఆటకి నిన్న కూడా ఫోన్ చేసినా, తేజ కొంచెం ఉండు నీకు ఫైల్ రిటర్న్ పెట్టినాను అంటాడు. ఈ కిరణ్కి ఫోన్ చేస్తే వాడు ఏదైనా వాడు మామేం చెప్తాడు, వానికి ఫోన్ చేసుకుని కొన్నా అంటారు. ఇదైనా మాకు న్యాయం జరుగుతున్నది? అందుకని ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎమ్మెల్యే అయింది మా నియోజకవర్గం, నువ్వు అందుకేనా మాకు ఈ న్యాయం? నీ తాకి లెటర్ వచ్చినా, నీ లెటర్కి అంత పొరపతి లేదా? లెటర్ చదివేదే రాదు నీ లెటర్? నీ లెటర్ పెట్టినాము, నీకు అంత వాల్యూస్ లేదా? ఏం వాల్యూస్ నీ లెటర్? నీ ఏదో విజయవాడ పిచ్చి వచ్చినాం. నీ కిరణ్నే అడుగు పవన్నర్ ఆఫీసులో, మళ్ళీ జగదీష్ని అడుగు, జగదీష్ సప్పటిపల్లి టీ బిందు, టీ శంకరయ్య కూతురు బిందు, బిందు అంటేనే వాళ్ళకి ఉత్సవబోధ 76 100 మాటలు నేను ఫోన్ చేసిండేది. ఆ విజయవాడలో తేజనంట, ఈడ కిరణ్ అన్న అడుగు, ఆ జగదీష్ వచ్చేస్తుంది అంటారు. 19 నెలలు ఇంకానా నా బిడ్డ బెడ్ మీద ఒక సంవత్సరం ఉండింది, సీఎం మీకు ఒకలేదా? సీఎం ఫండ్ ఒత్తిచ్చాక నా బిడ్డకి ఏం చేస్తున్నారు? మాకు న్యాయం మీరు అందరికి అట్లే చేస్తున్నారా? మేము దళితులు, ఎస్సీ కులం నేను. ఒక డ్రైవరు యాక్సిడెంట్ అయ్యి పడక మీద ఉంటే నా బిడ్డని వేరే వాళ్ళు ఎత్తుకుపోయి అడ్మిషన్ చేస్తే సంవత్సరం బెడ్ మీద ఉండింది నా బిడ్డ, 10th క్లాస్ విద్యార్థి. ఆ విద్యార్థికి న్యాయం చేయని వాళ్ళు మీరు ఒక మళ్ళీ రూలింగు మళ్ళీ ఉంది, ఏం న్యాయం చేస్తున్నారు? మళ్ళీ ఏమని వస్తారు మా ముందరికి మీరు? దయచేసి మాకు జరిగిన అన్యాయం జరగకుండా చూసుకోండి ఫస్ట్. నమస్కారం మీకు అందరికి.